మోదీ గారికి రామకృష్ణ గారికి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. పొద్దున బీఎస్పీ తోటి జనసేన పార్టీ బీఎస్పీ తోటి సిపిఐ తోటి సిపిఎం తోటి కలిసి పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది. సో దాంట్లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మేము చాలా దర్శన పరచడం జరిగినాయి, ఏ సీట్ మీద ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఫైనల్ మేము నిర్ణయించుకుంది సిపిఎం 7 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంట్ స్థానాలు, అలాగే సిపిఐ 7 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంట్ స్థానాల్లో సీట్లు సర్దుబాటు జరిగింది. దాని గురించి ఒకసారి మధు గారిని కానీ కాబట్టి ఇది మేము ఆశిస్తుంది ఏంటంటే ఎక్కడో చోట అంటే ఎందుకు మేము ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం, చాలా సరికొత్త విధానాలు ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే ఎక్కడో ఎంపీ గేమ్ అనేది ఎమ్మెల్యే గేమ్ అనేది 40 కోట్లు 50 కోట్లు 70 కోట్లు అసలు ఎవరు పిచ్చి లెక్కలతో అసలు ప్రజాస్వామ్యం అస్తవ్యస్తంగా తయారైపోయిన పరిస్థితి. ఎక్కడో ఇంక దీన్ని మార్చాలి అంటే మేము కొంచెం ధైర్యంగా పోటీ చేయాల్సి వస్తుంది, కొన్ని ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. డబ్బులతో పోటీ చేసే రాజకీయం ఇంకెక్కడో దీన్ని ఒక దీనికి అంతంగా ఇంక ముగింపు పలకి మనకి పెట్టకపోతే ఇంక అంతు లేకుండా వెళ్ళిపోతుంది. కేవలం డబ్బున్నోళ్ళే కనుక పార్లమెంటుకి వెళ్ళిపోతే, డబ్బున్నోళ్ళు కనుక చట్టసభల్లోకి వెళ్తే సామాన్య మధ్యతరగతి మనుషులు కానీ అణగారిన వర్గాలు కానీ న్యాయం జరగదు. ఎక్కడో చోట దీన్ని చాలా బలంగా సమూలమైన మార్పులు రావాలని చెప్పి మేము చాలా బలమైన నిర్ణయాలు తీసుకున్నాం. దాంట్లో భాగంగానే మేము 2 పార్లమెంట్ స్థానాలు సిపిఎంకి, 2 పార్లమెంట్ స్థానాలు చాలా మెయిన్ ముఖ్య స్థానాలను మేము సిపిఎంకిను సిపిఐకి చాలా ఆలోచించి ఇవ్వడం జరిగింది. దీని వెనక ముఖ్య ఉద్దేశం సమస్యలు వచ్చినప్పుడు పోటీ చేయడానికి సిపిఐ సిపిఎం కావాలి, కానీ చట్టసభలోకి వెళ్ళడానికి సిపిఐ సిపిఎం అవసరం లేదు. ఈరోజున వాళ్ళు కూడా సిపిఐ సిపిఎం కూడా కోరుకునేది ఏంటంటే జనసేన పార్టీలాగా న్యాయం జరగాలి సమస్యలకి, అలాగని చెప్పి ఆర్థిక ప్రగతి కూడా ఉండాలి. కానీ వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని మిగతా పార్టీలు ఎక్కడ సమతుల్యత దెబ్బ కొట్టేస్తున్నాయి. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని 4 పార్లమెంట్ నుంచి వామపక్షాలు మేము ఇవ్వడం మాకు నిజంగా మాకు చాలా వ్యక్తిగతంగా చాలా ఆనందం కలిగించింది. అందుకని మధు గారికి నారాయణ గారికి మధు గారికి రామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిగతా నాయకులందరికీ అలాగే బీఎస్పీ లీడర్స్ అందరికీ కూడా, వీర్ సింగ్ గారికి అని బెంజీ మాయావతి గారికి అని ఇదండి. ఒకసారి మధు గారిని లిస్ట్ మీరు లాస్ట్ ప్రెస్ రిలీజ్ చేసేద్దాం. అలాగే దీంతోపాటు అలాగే ఈ లిస్ట్ ప్రెస్ రిలీజ్ చేస్తాం. అలాగే ఇంకొక 32 మేము స్థానాల నుంచి జనసేనది ఇంకొక కొద్దిసేపట్లో జాబితా విడుదల చేస్తాం. మిత్రులారా, రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయాన్ని ప్రవేశపెట్టాలని, రాష్ట్రంలో నెలకొన్న తెలుగుదేశం వైఎస్ఆర్సిపి యొక్క గుత్తాధిపత్యాన్ని దెబ్బతీయాలని, డబ్బు రాజకీయానికి స్వస్తి పలకాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కాంబినేషన్ ఈరోజు ప్రజల ముందుకు వస్తూ ఉంది. అందువల్ల ఒక సీటు అటో ఇటో ఏమైనప్పటికీ కూడా ఉమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ని, తెలుగుదేశాన్ని, బీజేపీని, కాంగ్రెస్ని అందరినీ కూడా ఉమ్మడిగా ఎదుర్కొంటామని చెప్పేసి అలాంటి ప్రతిఘటన కార్యక్రమానికి నాందివాచకంగా ఈరోజు ఈ ఒప్పందం జరిగింది. లిస్టులు ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేసేటువంటి లిస్టు పవన్ కళ్యాణ్ గారు వెంటనే మీడియాకి విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారు. తద్వారా మీకు అందరికీ అది అందుతుంది. ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్రంలో ఈ మార్పు కోసం, రాజకీయంగా ఒక కొత్త మార్పు కోసం బహుశా ఇటీవల కాలంలో అయితే ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అనేటువంటి పరిస్థితిని ఛేదించి తృతీయ శక్తి ఒక బలమైనటువంటి శక్తిగా ముందుకు వచ్చేదానికోసం ఒక మంచి ప్రయత్నం
జరుగుతా ఉంది దీనికి ఈ వడంబడిక ఈ పొత్తు ఎన్నికల సద్దుబాటు ఖచ్చితంగా తోడ్పడుతుందని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం ఆ రకంగా ప్రజానీకంంతా కూడా సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ రాష్ట్రంలో జనసేన బహుజన్ సమాజ్ పార్టీ సిపిఐ సిపిఎం నాలుగు పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి అనేక మంది మేధావులు అదే విధంగా ప్రజాతంత్ర శక్తులు ఇతర అభ్యుదయ భావాలు కలిగిన వారందరి సహకారంతో కూడా మేము ముందుకు పోవడానికి నిర్ణయించుకున్నాం ఇవాళ దేశ రాజకీయాల్లో స్పష్టంగా మార్పు రావాలి అదే విధంగా మన రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా మార్పు రావాలని మేమందరం కూడా కోరుకుంటాము ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ రాజకీయాల్లో ఒక కొత్త పోకడ మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఒక ఏకపక్ష విధానాన్ని ముందుకు తీసుకుపోయారు మన రాష్ట్రానికి అన్ని విషయాల్లో కూడా ప్రత్యేక హోదా విషయంలో విభజన హామీల అమలు విషయంలో ప్రతి దాంట్లో కూడా మనకు సంపూర్ణంగా అన్యాయం చేశారు కాబట్టి ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పోవాలని నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా మన రాష్ట్రంలో గత ఐదేళ్ల పాలన కాలంలో చంద్రబాబు నాయుడు మాటల గారడి తప్ప ఇవాళ చేసింది ఏమీ లేదు అభివృద్ధి పేరుతో మంత్రం చేస్తూ ఉన్నారు తప్ప రాష్ట్రాన్ని అప్పుల్లో ఊపిలో కూర్చాడు ఇంకా అసెంబ్లీ గురించి చెప్పాలంటే అసెంబ్లీలో ఒక్కనాడు కూడా ప్రజల సమస్యలపైన అర్థవంతమైన చర్చ జరగడం లేదు ప్రతిపక్షం అనేది టోటల్గా ఫెయిల్ అయిపోయింది ఆయనకి వేరే కార్యక్రమాల మీద ఇప్పుడు కుర్చీపైన ధ్యాస తప్ప ఏనాడు కూడా ప్రజా సమస్యలపైన అసెంబ్లీకి పోయింది లేదు సంవత్సర కాలంగా అసెంబ్లీకి పోకుండా ప్రతి నెల ఒక్కసారి కూడా పొల్లు పోకుండా జీతం మాత్రం స్పష్టంగా తీసుకుంటాను జీతం విషయంలో మాత్రం మంచిగా తీసుకుంటా ఉన్నాడు అసెంబ్లీకి మాత్రం పోలేదు మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం అధికారమే కావాలని కోరుతా ఉన్నాడు కాబట్టి ఈరోజు జనసేన బీఎస్పీ సిపిఐ సిపిఎం నాలుగు పార్టీలు కూడా ఒక స్పష్టమైన విధానంతో మేము ప్రజల ముందుకు వస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా కోరేది ఒకటే మార్పు కావాలనే వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించండి ఈ రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం ముందుకు పోవాలి ప్రజాస్వామ్యం మనగలగాలంటే మమ్మల్ని ఆశీర్వదించండి ఎందుకంటే ఇవాళ ఇద్దరు కూడా టోటల్గా డబ్బు చుట్టూ తిప్పుతూ ఉన్నారు 30-40 కోట్ల రూపాయలు ఉంటే తప్ప ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు మొత్తం కోట్లాది రూపాయలు ఉన్న వాళ్ళకి ఇవాళ బీఫారాలు ఇచ్చే పరిస్థితి ఆ రెండు పార్టీల్లో చూస్తూ ఉన్నాం అటు చట్టసభల్లో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ కోటీశ్వర్లే తిష్ట వేస్తే సాధారణ ప్రజల గురించి మాట్లాడే వాయిస్ కరువు అయిపోతాం కాబట్టి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో ఒక స్పష్టమైన వైఖరి తీసుకున్నారు కాబట్టి మేము ఆయనతో చేతులు కలిపాం ప్రజలు కూడా ఇవాళ మార్పు కోరుతున్నారు కింది స్థాయి నుండి కూడా మాటలు కోరడం లేదు మార్పు కోరుతూ ఉన్నారు ప్రజల యొక్క ఆశీర్వాదంతో ప్రజల యొక్క సహకారంతో మేమందరం కూడా ముందుకు పోతామని చెప్పి ఒక ప్రగాఢమైన విశ్వాసంతో మేము కలిసి పనిచేస్తాం ఇందాక ముందే లోపలికి వస్తున్నప్పుడు కేంద్ర డిఫెన్స్ మినిస్టర్గా చేసిన గుజరాత్ మన గోవా ముఖ్యమంత్రిగా చేసిన మనోహర్ పారికర్ గారు కాలం చెల్లకమైన వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఆయనకి సంబంధించి ఆయన వ్యక్తిగతంగా బాగా తెలిసిన ఆయన 2014లో మేమిద్దరం కలిసి క్యాంపెయిన్లంతా పాల్గొన్నాం సో ఆయన లాస్ట్ కొన్ని నెలలుగా నాకు దాదాపు సంవత్సరాలుగా ఆయన సఫర్ అవుతున్న విధానం నాకు తెలుసు ఇది కొంచెం నాకు బాధ కలిగించింది ఆవేదన కలిగించింది వారి ఆత్మకి ఒకసారి మరి ఒకసారి వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ వారి స్నేహితులకి భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను.